ముప్పై తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నది. కొడుతున్నాం ఐసర్ దుబ్బాక పక్కానా? 100%? రఘునందన్ ఇంటికేనా? మళ్ళా లేవకుండా కొడతారా? ఎన్ని దొంగ మాటలు చెప్పిండు ఒకసారి. అది నేను అసెంబ్లీలో చదివినా. ఎన్ని లుచ్చా మాటలు అంటే బీజేపీ పొల్లయ్యి ఏం చెప్పిండు వీడు? ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అట. చేనేత కార్మికులు, బీడి కార్మికులకు వ్యక్తిగతంగా నెలకు 3,000 పింఛన్ అట. రైతుకు ప్రతి పంటకు అవసరమైన ఉచిత ఎరువులు అట ఇచ్చిండా. నియోజకవర్గంలో ఉచిత కార్పొరేట్ పాఠశాల, కార్పొరేట్ ఆసుపత్రి పెట్టిండా. కుడెల్లి వాగును జీవనదిగా మార్చిండట. మనం మార్చిన వాడు మారోలే కానీ. నిరుద్యోగులు, మహిళలకు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిండా. స్వయం ఉపాధి పొందాలనుకునే వాళ్ళకు ఉచితంగా శిక్షణ ఇచ్చిండా. దుబ్బాక పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్ తెచ్చిండా. మిడిదొడ్డి చేగుంటకు డిగ్రీ కాలేజ్ తెచ్చిండా. దుబ్బాక నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు తెస్తానని అమిత్ షా పట్టుకొని తెచ్చిండా. చెరువులు పర్యాటక కేంద్రాలు చేస్తానని తెచ్చిండా. అమ్మాయిలకు పుస్తమట్టలు, పెళ్లి బట్టలు ఇస్తానని ఇచ్చిండా. అదేవిధంగా ధాన్యం ఆరబోసేందుకు కళ్ళాలు కడతానని కట్టిండా. ఇంకోటి చెప్పిండు, అది ఏంది? ఎద్దులు వ్యవసాయం మీద చెప్పేది ఎడ్లు నాగల, ఎడ్లు పండిస్తానని ఇచ్చిండా. మరి ఇంత బఫూన్ గారు, ఇంత జోకర్ గారిని మళ్ళీ గెలిపిస్తారా పొరపాటున? మళ్ళా ఇయ్యాల లుచ్చ మాటలు చెప్తుండట. రైతుల భూములు గుంజుకుంటారని మళ్ళా లుచ్చ మాటలు. ఆ రోజు ఏవైతే చెప్పిండో లుచ్చ మాటలు మళ్ళొకసారి ఇవాళ మళ్ళా మిమ్మల్ని మోసం చేసేందుకు, అవన్నిటిని మరపజేసేందుకు కొత్త డ్రామాలు, కొత్త మాటలు, భూములు గుంజుకుంటారని. వాస్తవం ఏంటంటే డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ భూములు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పూర్తి యాజమాన్య హక్కులు అంటే మీరు అమ్ముకోవచ్చు, లేదా మీ పిల్లలకి ఇచ్చుకోవచ్చు, లేదా బ్యాంకుల తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు. పట్టా భూమి ఎట్లనో మీకు అసైన్డ్ భూమి కూడా మీ చేతుల్లో పెడతాం. గుంజుకునుడు కాదు, మీదికెళ్ళి హక్కులు ఇస్తామని మేమంటున్నాం. నేను మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళను, అన్నలను అడిగేది ఒకటే. నేను ఇవాళ ఒక దొంగ మాటలతో మాయోపాయం చేసి మొత్తానికి ఒక 1,000 ఓట్లతోని కింద మీద పడి అడ్డగోలు పైసలు ఖర్చు పెట్టి బీజేపీ గెలిచిండు. ఇక్కడ కాంగ్రెస్ ఓడు కూడా ఉన్నాడు, ఆయన కూడా తిరుగుతాడు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే. 30 తారీఖు నాడు ఎలక్షన్ ఏదైతే ఉన్నదో ఆగమాగమై ఓటేసే ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షను దుబ్బాక తలరాతను, తెలంగాణ తలరాతను రాసుకునే ఎన్నిక, ఆగమయ్యే ఎన్నిక కాదు. తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమాగం కావద్దు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళ నన్నలు నేను అడుగుతున్నా, దౌలతాబాద్ మండలంలోని ప్రతి బిడ్డను ఆలోచించమని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి కరెంటు దానాడు? ఏదన్నా ఒక ఊళ్ళో మన మిడిదొడ్డిలనో, దౌలతాబాద్లనో, దుబ్బాకులనో మన పెద్ద మనిషి ఎవరైనా చచ్చిపోతే మన ఊళ్ళే మనమే కదా. ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటు వాళ్ళకు, అన్నా మా సుట్టపోడు చచ్చిపోయిండు, అంత్యక్రియలు కోతున్నాం, ఒక 20 నిమిషాలు కరెంటు, నీకు దండం పెడతా, కరెంటు స్నానం చేయకపోతే బాయికాడికపోతే ఇంట్లోకి రానియరు, దండం పెడతానా అని బతిమలాడుకున్న రోజులు వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేటట్టు సప్పట్లు కొట్టండి, సప్పట్లు కొట్టి సిగ్గొచ్చేటట్టు చేయండి. ఇలా వాళ్ళు మాట్లాడతారు. ఎట్లుండే కాంగ్రెస్ టైంలో కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయికాడిపోయి పాము గుట్టి, తేలు గుట్టి, నక్సలైట్లు అనుకోని పోలీసులు కొట్టి చచ్చిపోయిన బతుకులు, ఎండిన చెరువులు నిండినా మరి మొత్తానికి మొత్తంగా శిథిలం లాంటి ఊర్లు, ఊరును వల్ల కాటు చేసి విడిచిపెట్టిపోయినారు. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు కరెంటు గురించి. రేవంత్ రెడ్డి అంటాడు, ఏడుంది కరెంటు నాకు కనబడతలేదు అంటాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు, ఏడుంది సుపెట్టు నేను తప్పుకుంటా పోటీ నుంచి అంటాడు. నాకు తెలివకడుతా తమ్ముళ్ళు, అసలు కరెంటు కనబడతాది ఏనా? తెలివితక్కువ నా కొడుకులు, కరెంటు కనబడుతుందా కళ్ళకు? అందుకే నేను ఒకటే అంటున్నా, మా ప్రభాకరణకు బస్సుల కంపెనీ ఉంది, సోనీ ట్రాన్స్పోర్ట్. ప్రభాకరణకు చెప్పి 2 జోర్దార్ వాల్వో బస్సులు పెడదాం. అందులో మొత్తం రేవంత్ రెడ్డిని, ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళను, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరినీ ఆ బస్సులు ఎక్కువమందాం. మంచిగా బస్సులు బిర్యానీ కూడా పెడదాం బందోబస్తుగా పెట్టి. దుబ్బాక నియోజకవర్గంలోని ఏ మండలానికి కోతరో పొండ్రి, ఏ ఊరు కోతరో పొండ్రి, ఏ టైం కోతరో మీ ఇష్టం. పోయి గట్టిగా కరెంటు వైర్లు బిగబట్టుకొని నిలబడు అందరు కలిసి. వస్తుందా కరెంటు, వస్తలేదా తెలిసిపోతుంది. దెబ్బకు రాష్ట్రానికి కూడా దరిద్రం బిక్తుంది మొత్తం.
సిగ్గు శరం ఉండాల కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడుతందుకు. కరెంటు గురించి వాళ్ళు మాట్లాడతారు. జీవితాంతం సతాయించిన వాళ్ళు ఇలా మళ్ళొక్కసారి వచ్చి ఒక్క ఛాన్స్ ఇయ్యండి, ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటారు. అదేదో పిపర్మెంట్ చాక్లెట్ లెక్క. ఒక ఛాన్స్ అట. ఏమిటికి ఒక ఛాన్స్? 11 సార్లు ఛాన్సులు ఇచ్చారు తెలంగాణ ప్రజలు, మీకు ఒకటి కాదు 11 సార్లు ఛాన్సులు ఇస్తే 55 ఏళ్ళు సావగొట్టిందే వాడు. మళ్ళీ వచ్చియాలా, ఒక్క ఛాన్స్ ఇయ్యండి, ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటాడు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మీరు చూసారు, తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు, 3 ఎకరాల కంటే ఇవ్వడానికి ఎక్కువ లేదు, కేసీఆర్ అనవసరంగా పైసలు దండగ చేస్తాడు, 3 గంటలు ఇస్తే చాలు కరెంటు, 10 HP మోటార్ పెడితే 3 ఎకరాలు వాడుతుంది అంటుండు. ఇక్కడ 10 HP మోటార్ ఉన్న వాళ్ళందరూ శైలా పడ్డరు తమిజరా. ఎవరికన్నా ఉందా 10 HP మోటార్? ఒక గంత తెలుసు వానికి ఎద్దు గురించి, వ్యవసాయం గురించి. ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి. క్లబ్బులు తెలుసు, పబ్బులు తెలుసు, విందులు తెలుసు, చిందులు తెలుసు, అంత తప్ప ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియని సన్నాసులకు రాష్ట్రాన్ని అప్పచెప్తామా? రేవంత్ రెడ్డి ఏమో కరెంట్ వద్దంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అనట, కేసీఆర్ రైతు బంధు దుబారా చేస్తుండు అంటుండు. ఇక్కడ రైతు బంధు వచ్చే వాళ్ళు ఎంతమంది సార్ చేయలేవట్టు? అందరికి వస్తుందా? మరి ఆయన అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబారా ఖర్చు అట, రైతు బంధు దుబారా ఖర్చు వేస్ట్, రైతు బంధు వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఇంకొక సిపాయి ఉన్నాడు బట్టి విక్రమార్క, ఆయన ఏమంటుండేనా, ధరని వద్దు పట్వారీ వ్యవస్థ మళ్ళా చేస్తాం ఊర్లల్లో అంటుడు. పట్వారీ వ్యవస్థ కావన్నా మళ్ళా ఊళ్ళల్లో? పట్వారీలు కావాలనా? మళ్ళా మధ్య దళారీలు కావన్నా? మళ్ళా దోష్కదినుడు కావన్నా? రైతు ఇవాళ 3 గంటల కరెంట్ అని ఒకడంటాడు, రైతు బంధు బేకారాన్ని ఇంకోడంటాడు, పట్వారీ వ్యవస్థ తెస్తా అని ఇంకోడంటాడు. యోగి ఇది కాంగ్రెస్ వాళ్లకు వ్యవసాయం పట్ల ఉన్న అవగాహన. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కాంగ్రెస్ వాళ్ళని 55 ఏళ్ళు చూసినాం, కొత్త సరికేం కాదు అది. ఇవాళ కొత్త గొర్రెటోళ్ళు కొత్త మోపు కావచ్చు, కానీ కొత్త సీసాలో పాత సారా, ఏం కొత్తదనం లేదు, గదే కథ. అదేవిధంగా బీజేపీ పోడు, ఇక వీడైతే ఒర్రువోతు మీ దగ్గర ఉన్నాడు, ఒరుదు టీవీలలో కూర్చొని ఒర్రుడు తప్ప దుబ్బాక వచ్చింది లేదు, ఒక బుడ్డ పైస పని చేసింది లేదు, ఒక్క పోరని కానీ, ఒక్క అమ్మాయిని కానీ, ఒక్క అన్నకు కానీ, ఒక అక్కకు కానీ సాయం చేసింది లేదు. ఎన్ని నరికిండా రోజు అమిత్ షా దగ్గరికి పోతా, కూసుంటా, ఏకుతా, పీకుతా, ప్రత్యేక నిధులు తీసుకొస్తా, దుబ్బాక తెచ్చిండా ఏమన్నా? ఒక్క ఊర్లో తట్టెడు మట్టి పోసిండా? ఒక్క ఊర్లో తట్టెడు మట్టి? ఒక స్కూల్ తెచ్చిండా? ఒక గుడి తెచ్చిండా? మరి ఏం తెచ్చిండా 150 రఘునందన్ రావుకు? మళ్ళొకసారి కర్ణాటకకి వెళ్ళి పైసలేమో కాంగ్రెస్ వానికి వస్తున్నాయి, ఆడికెళ్ళి గుజరాత్కి వెళ్ళి పైసలేమో బీజేపీ వానికి వస్తున్నాయి. ఇక ఒకటే పెట్టుకున్నారు వాళ్ళు, పైసలు వారేయాలి, కొని పారేయాలి, ఓటర్లను అంగడి సరుకులాగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మరి మీరందరూ కూడా ఆలోచించవలసింది ఒకటే, ఈ ఎన్నికల్లో పొరపాటు చేస్తే మళ్ళీ 50 ఏళ్ళు వెనకపోతాం. ఒక తప్పు చేసినాం 1956లో ఇష్టం లేని బలవంత పెళ్లి ఆంధ్రకు తెలంగాణకు ఒప్పుకొని, ఆ తప్పులకెళ్ళి బయటపడతందుకు 58 ఏళ్ళు పట్టింది. మళ్ళొక్కసారి తప్పు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ 50 ఏళ్ళు వెనక గుంజుకపోతారు. మళ్ళా గదే చీకటి రోజులు వస్తాయి, మళ్ళా రైతులకు ఎరువులకు ఇత్తనాల కోసం లైన్లు నిలబడే రోజులు వస్తాయి, లాఠీలు ఇరిగే రోజులు వస్తాయి, పోలీస్ స్టేషన్ల ఇత్తనాలు వంచే దిక్కుమాలిన రోజులు మళ్ళీ వస్తాయి. నేను మీ అందరినీ ప్రార్థించేది కోరేది ఒకటే, 30 తారీఖు నాడు మళ్ళొక్కసారి మరి కారు గుర్తు కొట్టేస్తే ఏమస్తుందన్నా అని మీరు అడగచ్చు. ఇదివరకు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి తెచ్చిండు, షాదీ ముబారక్ పెట్టిండు, కేసీఆర్ కిట్లు పెట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, మరి ఇప్పుడేమిస్తారు మీరు అని అడగచ్చు. ఇప్పుడేమొస్తాయంటే డిసెంబర్ 3 తారీఖు తర్వాత మరి బ్రహ్మాండమైన కొత్త కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాం. మా ఆడబిడ్డలకు శుభవార్త ఏంటంటే, మరి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. దాని పేరు సౌభాగ్యలక్ష్మి. సౌభాగ్యలక్ష్మి అంటే నెలకు 3000 రూపాయలు మీకు పెన్షన్ రూపంలో ఇచ్చే కార్యక్రమం. 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరికీ ఆ కార్యక్రమం చాలు చేస్తున్నాం. మంచి కార్యక్రమేనా? మంచిదైతే గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. మరి అదేమో కోడలకు 3000 ఇస్తే అత్తలు కొరు కదా, అందుకే అత్తలకేమో ఇప్పుడు ఆసరా పెన్షన్ వస్తుంది, 2000 రూపాయలు వస్తుంది. అత్తలకు కూడా పెన్షన్ పెంచుతున్నాం, దఫదఫాలుగా దశల వారీగా 2000 ఉన్న పెన్షన్ను 5000 రూపాయలు చేయబోతా ఉన్నాం ఆసరా పెన్షన్. రైతు బంధు వస్తుంది కదా మీ అందరికీ, రైతు బంధు ఇవాళ 10000 వస్తుంది, దానికి 16000 రూపాయలు చేసుకోబోతా ఉన్నామని మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక 3 కొత్త కార్యక్రమాలు వస్తున్నాయి. మోడీ సాబు బగ్గ నరికినప్పుడు బీజేపీ వాళ్ళు బాగా నరికిండ్రు 2014 ముందు, ఏమన్నారు, గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగిపోయింది, చాలా ఎక్కువైంది, మేము దించుతాం, మీరు ఆ సిలిండర్కు దండం పెట్టి నాకు గుద్దుండ్రి అన్నాడు. గుద్దిరు నిజంగానే 2014లో. ఆయన ఏం చేసిండు, మనల్ని వంగబెట్టి మళ్ళీ గుద్దిండు, 400 సిలిండర్ను 1200 చేసిండు.
800 వేంచిండు. కేసీఆర్ గారు అంటున్నారు డిసెంబర్ 3 తర్వాత ఏ 800 రూపాయలు అయితే మోడీ వెంచిండో అది నేను భరిస్తా, మా ఆడబిడ్డలకు 400కే సిలిండర్ ఇస్తా అంటున్నాడు. అదేవిధంగా ఇంకో రెండు కొత్త కార్యక్రమాలు, పెన్షన్లు బ్రహ్మాండంగా పెంచుకుంటున్నాం, కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చుకుందాం. ఊళ్ళల్లో అక్కడక్కడ అడుగుతున్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి కొత్త పెన్షన్లు ఇవ్వాలని అడుగుతున్నారు. జనవరి మాసం నుంచి అవి కూడా ఇచ్చుకుందాం. ఎక్కడన్నా అడిగితే ఎవరన్నా అలిగితే గులిగితే దేరా దయచేసి సంజాయించండి. ఉంటాయి ఊరన్నాక అలుగుడు గులుగుడు ఉంటుంది. ఇప్పుడు మనోళ్ళ మీదే అలుగుతాం, మంది మీద అలగం కదా, ఢిల్లీ వన్ మీదే తలగం కదా, మళ్ళీ అలిగినా గులిగినా మనోళ్ళ మీదే అలగాలి, మనోళ్ళ మీదే గులగాలి. అన్నని గెలిపించుకోండి, గెలిపించుకున్నాక అలిగినా గులిగినా నేను ఒకటే చెప్తున్నా, గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడేనా, గులుగుడు గులుగుడే గంత. ఎందుకంటే ఉంటాయి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటేనే సాయంత్రం ఏం వండుక తినాలంటే నాలుగు రకాల అభిప్రాయాలు ఉంటాయి. మరి 4 కోట్ల కుటుంబం ఇది ఉంటాయి, ఆడాడ చిన్న 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 పంచాయతీలు ఉంటాయి. ఊళ్ళే పెద్ద వెంకటరెడ్డి అటు ఉంటాయి, నడి వెంకటరెడ్డి ఇటు ఉంటాడు, చిన్న వెంకటరెడ్డి అవతలుకుంటాడు, 3 పార్టీలో 3 ఉంటారు. ఉంటాయి ఇక ఊరన్నాక. కానీ ఇప్పుడు అసలు రోజులు కావు ఇవి. ఇది ఏ రోజు ఏ సందర్భం ఇది అంటే అందరం ఒక్కటై మళ్ళీ ఒక్కసారి తెలంగాణను ఢిల్లీ గద్దల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బీజేపీ వాళ్ళు దిగుతున్నారు పెద్ద పెద్దోళ్ళు, అమిత్ షా అట, మోడీ అట, యోగి అట, వెనక భోగి అట, ఆ భోగిల 15 మంది కేంద్ర మంత్రులట, 15 మంది ముఖ్యమంత్రులట, ఇవతలకెళ్ళి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖార్గే, డీకే, సిద్ధరామయ్య, ఓయిగా ఢిల్లీకి వెళ్ళి బయలుదేరి ఒక్కొక్కడు, షేర్లు, శంషేర్లు, బొబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు మస్తు మంది బయలుదేరింది. కానీ కేసీఆర్ గారు భయపడతలేడు, ఎందుకంటే మా ధైర్యం మీరు, మా బలం మీరు, మా బలగం మీరు. అయినా మీరు యాది పెట్టుకోండి, యాదికి పెట్టుకోండి, యాది తెచ్చుకోండి. సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి తమ్మి, ఏమొస్తాయి ఏమొస్తాయి? నేనైతే అనలేదు, అయితే కేసు నీ మీద అవుతుంది, నాకు సంబంధం లేదు. అయితే కేసు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రభాకరణ మీద పెట్టుకోరు, నాకు సంబంధం లేదు. నేను ఒకటే మాట మీకు విజ్ఞప్తి చేసేది, ప్రభాకరన్న మొన్ననే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దుర్మార్గుడు కూడా వచ్చి కాంగ్రెస్ కార్యకర్త వాడు లుచ్చగాడు, వాడొచ్చి మరి ప్రభాకరన్న కత్తిపోట్లు ఒడిచిండు. ఆ మాట మీదకెళ్ళి కూడా మళ్ళీ రాజకీయం చిల్లర నా కొడుకులు చేస్తున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, వాళ్ళ లెక్క మనం కత్తిపోట్లు గిత్తిపోట్లు చేసే అవసరం లేదు. ఓటు పోటుతోని, ఓటు అనే వజ్రాయుధంతో కాంగ్రెస్ను బీజేపీని పొడిచి పొడిచి వదిలి పెట్టాలా, తూట్లు పడవాలా, వాళ్లను డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పు ఇవ్వాలా. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నా, మరి నవంబర్ 30 నాడు దుబ్బాకలో డబ్బాలు తెరిస్తే దుమ్ము దుమ్ము రేగాలే, దమ్ము చూపాలే, ప్రభాకర్ రెడ్డి అన్న గెలిచి కేసీఆర్ గారు మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొడదామా, పక్కానా, అనుమానం ఏం లేదా? అసైన్డ్ భూములు చిల్లరగాలు మాట్లాడే మాటలకు సమాధానం మీరు చెప్తారా? ఊరూరికి చెప్తారు కదా, అసైన్డ్ భూముల మీద సంప్లీట్ హక్కు మీకే వస్తుంది, ఎవ్వరు మీ భూములు గుంజుకోరు, మా బాధ్యత మీ తమ్ముడిగా నా బాధ్యత అనే మాట మీరు ఊరూరికి చెప్పండి. చెప్పి ఎవడైతే తిక్క ప్రచారం చేస్తున్నారో, అవుల ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పండి అన్న చెప్పిండు. ఇంకా చాలా విషయాలు చెప్పిండు, దౌలతాబాద్లో కొని కావాలన్నాడు, అదేవిధంగా దుబ్బాకలో పరిశ్రమలు రావాలా, ఆహార శుద్ధి పరిశ్రమలు తేవాలి, మరి డెఫినెట్గా ఇంకా దుబ్బాక మున్సిపాలిటీ బాగా చేయాలి, ఇంకా ఊర్లలో కూడా చాలా పనులు జరగాలని చెప్పిండు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పక్క దిక్కు హరీష్ అన్నాడో దిక్కు నేనున్నా, తప్పకుండా ఇద్దరం కలిసి ప్రభాకరన్నకు అన్నదమ్ముల్లాగా అన్నదమ్ముల్లాగా ఉంటాం. అన్ని రకాలుగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను నేను హరీష్ అన్న చేగుంటలో, అదేవిధంగా మరి దుబ్బాకలే కదా మిల్దొడ్డిలో డిగ్రీ కాలేజ్ కావాలని అన్న అడుగుతున్నాడు. మరి నేను ఒక్కటే లాస్ట్కి అడిగేది, ఇప్పుడు మరి వేరే కాడ నాకు తెలియదు కానీ అన్నీ అయితే టెన్షన్ పడకు శ్రీనివాస్ గౌడ్, మా రణం శ్రీనివాస్ గౌడ్ అడుగుతుండు ఇక్కడ దౌలతాబాద్లో కూడా. నేనేమంటున్నా, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటి తస్తాయా, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటి తస్తాయా, మున్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా, కత్తి బీజేపీకి ఇచ్చి యుద్ధం ప్రభాకరణ చేయమంటే చేస్తుందా? మరి ఏం చేయాలి? కత్తి మనకేయాలి, బ్రహ్మాండంగా మేత మనకేయాలి, ఓట్లు మనకేయాలి, రేపు పనులు చేయించుకోవాలి.